నేతా సుందరయ్యకు పోరు దండాలో మా ఎర్రెర్ర దండాలో విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలో మా ఎర్రెర్ర దండాలో ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలో మా ఎర్రెర్ర దండాలో ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలో మా ఎర్రెర్ర దండాలో స్వాతంత్ర సమర పోరాటమందు కొదమ సింగమై గర్జించినావు కొదమ సింగమై గర్జించినావు దక్షిణ భారత దేశములోన కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించావు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించావు జీవితం అంటే ఉద్యమం జోహార్లు కామ్రేడ్ సుందరయ్య గారు జోహార్ జోహార్ సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలని సాధిస్తాం సాధిస్తాం రావాలి రైతు కూలీల రాజ్యం రావాలి రావాలి పోవాలి దోపిడీ రాజ్యం పోవాలి పోవాలి జోహార్ల మర వీరులకు జోహార్ జోహార్ పీడిత ప్రజల ప్రజా నాయకుడు క్రీస్తుశేషులు పుచ్చలపల్లి సుందరయ్య గారి 36వ వర్ధంతి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. సుందరయ్య గారు అంటే జాతీయ నాయకుడిగా ప్రపంచంలోనే గుర్తింపబడినటువంటి గొప్ప నాయకుల్లో 51వ నాయకుడిగా సుందరయ్య గారికి ఆ గుర్తింపు రావడం అనేది జరిగింది. ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టినప్పుడు బిడ్డ అయినప్పటికీ కూడా 1930లో చిన్న వయసులోనే ఆయన ఈ సమాజం గురించి ప్రజల గురించి వర్గాల గురించి దోపిడీ గురించి తెలుసుకొని ఒక మనిషి ఇంకొక మనిషి మీద పెత్తనం చేయటం ఏంటి, ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకోవటం ఏంటి, వాళ్ళతో వెట్టి చేయించుకోవటం ఏంటి, కుల వివక్షత చూపించటం ఏంటి, ఈ అంటరానితనము అసమానతలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, న్యాయమైనటువంటి వేతనాలు ఇప్పించడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి మొత్తం కూడా పేద ప్రజలకు భూమి లేనటువంటి పేదవాళ్ళకి పంచడానికి ఆ రకంగా యుద్ధం చేసి ఒత్తిడి చేసి మరి వాళ్ళకు సహాయపడినటువంటి మహానాయకుడు సుందరయ్య గారు చిన్న వయసులోనే పేదవాళ్ళందరినీ సమీకరించి వాళ్ళ సమస్యలపైన పోరాటాలు సాగించాడు. ఆనాడు జరిగినటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో సుందరయ్య గారు కూడా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా పాల్గొని వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చి దళాలకు నాయకత్వం వహించి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సలహాలు వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సహకారాన్ని అందిస్తూ ఆయన అడవుల్లో తిరుగుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా గొప్ప పాత్ర సుందరయ్య గారు నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత కాలంలో శాసనసభ్యునిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్లమెంటు సభ్యులుగా ఉండి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. పార్లమెంటుకు సైకిల్ మీద ఆయన ప్రత్యేకంగా ఫైళ్ళన్నీ కూడా వెనుక సైకిల్ వెనుక స్టాండ్లో పెట్టుకొని సైకిల్ మీద పోయి మళ్ళీ సైకిల్ మీద రావడం అనేది జరిగింది. ఆయన జీవితం అంతా కూడా త్యాగాల మయమే. ఆయన పెళ్లి చేసుకునే ముందు కూడా లీలా సుందరయ్య గారిని చేసుకునే ముందు మనకు ముందే చెప్పాడు, దేశంలో ఉన్న ప్రజలంతా మన బిడ్డలే, మనకు పిల్లలు ప్రత్యేకంగా అక్కర్లేదు, ఎందుకంటే ఈ సమాజానికి దేశానికి మనం ఎన్నో సేవ చేయాలి అని చెప్పేసి ముందే ఆపరేషన్ చేయించి తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. ఆయన కోరుకుంది ఒకటే, ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా అందరూ కూడా స్వేచ్ఛగా ఆరోగ్యంగా అసమానత లేకుండా దోపిడీ లేకుండా అందరికీ కడుపు నిండా తిండి దొరికే పరిస్థితి, బట్టలు దొరికే పరిస్థితి, ఇల్లుండే పరిస్థితి, చదువు ఉండే పరిస్థితి, వైద్యం ఉండే పరిస్థితి, స్వేచ్ఛ ఉండే పరిస్థితి, అందరూ కూడా మరి అన్యాయానికి గురి కాకుండా అసమానత లేకుండా ఒక మంచి సమాజంలో అందరూ కూడా జీవించాలనే అటువంటి సమాజం సమసమాజం రావాలని చెప్పి సుందరయ్య గారు కోరుకోవడం అనేది జరిగింది. ఇట్లైనప్పుడు కానీ సుందరయ్య గారు మాట్లాడుతున్నారంటే అందరూ కూడా మరి సైలెంట్గా అందరూ ఆయన యొక్క ఉపన్యాసం వినేవాళ్ళు. సుందరయ్య గారు ఏది చెప్పినా కూడా నిజమే చెప్తారు, ప్రజల కొరకు దేశం కొరకే ఆయన ఉపయోగపడే మాటలు చెప్తాడని అందరూ ఆయనని గౌరవించేటువంటి పరిస్థితి. అటువంటి మహనీయుని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, త్యాగాలను కూడా గుర్తుంచుకొని మరి సుందరయ్య గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఇవాళ మనమంతా కూడా నేటి తరం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, కార్పొరేటు రాజకీయ పార్టీలే ఇవాళ అధికారం నుండి రాజ్యం వెళ్తూ ఉన్నాయి.
వాళ్ళ అధికారంలోకి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంపద ప్రజల కష్టార్జితంతో పోగైనటువంటి సంపదని పెట్టుబడులన్నింటిని కూడా ఇయాల కార్పొరేట్ శక్తులకు ప్రైవేటీకరణ చేయడానికి ఇయాల కొనుక్కోవడం అనేది జరుగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బరి తెగించి జీవి ఆదర్శ జీవి అమరజీవి కామ్రేడ్ సుందరయ్య గారి వర్ధంతి సభ నేడు. సుందరయ్య గారు అనేవరకే మనకు అనేక విషయాలు గుర్తుకొస్తాయి. నిరాడంబరత, ఆచరణ పూర్వకమైన సిద్ధాంతము, సిద్ధాంతం చెప్పడమే కాకుండా ఆచరించేవాడు. అట్లాగే ఎల్లప్పుడూ ప్రజల సమస్యలను తీసుకొని ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల చేత ఆ సమస్యలపై పోరాటాలు చేయిస్తూ మరి ప్రజల కోసమే జీవించిన వ్యక్తి కాబట్టి ఈరోజు భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంలోనే అతనికి ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు వచ్చింది. అన్ని పత్రికల్లో ఈరోజు వ్యాసాలు ప్రచురించారు. ఎందుకంటే సుందరయ్య గారి యొక్క వ్యక్తిత్వం ఏంటి, సుందరయ్య గారి యొక్క విధానాలు ఏంటి అని చెప్పేసి ప్రచురించారు. అట్లాగే సుందరయ్య గారు తన జీవితం అంతా కూడా ఆదర్శ జీవితాన్నే గడిపాడు. విద్యార్థి దశ నుంచి సుందరయ్య గారి 36వ వర్ధంతి సభను ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగన్న గారు, మిగతా ఉన్నటువంటి పార్టీ నాయకులు అంతా కూడా ముఖ్య బాధ్యులు హాజరవడం జరిగింది. ఇలా సుందరయ్య గారిని అనేక మంది ఇలా వామపక్ష పార్టీలో భావజాలాలు కలిగిన వాళ్ళు ఒకటే కాదు, ఆయన మార్కిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు ఉండి దక్షిణ భారతదేశంలో ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించిన సుందరయ్య గారిని ఇలా ఉన్నటువంటి బూర్జో పార్టీలు కానీ మిగతా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ తన వ్యక్తిత్వం మీద అందరూ కూడా కొనియాడతారు తప్ప వేరే రకంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళు లేరు. తను ఆచరించడంలో కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి భూస్వామ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన చిన్నతనం నుండే తన ఇంటి నుండే పాలేరులకు బాధపడుతున్నటువంటి సందర్భంలో తనకు వ్యతిరేకంగా ఇంటి వాళ్ళ ముందని ఇంటి వాళ్ళతోనే మొదట ఆ రకమైన పోరాటాలు చేసిన ఘనత మరి సుందరయ్య గారిది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈదరగూడెం చౌరస్తలో వారి విగ్రహం దగ్గర నిర్వహించుకుంటున్నాం. అమరజీవి కామ్రేడ్ సుందరయ్య గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. వారి చిన్నతనం నుండే మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి మానవతావాదిగా, కమ్యూనిస్టుగా, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతే కాకుండా యావత్ భారతదేశానికి దిక్సూచిగా కమ్యూనిస్టు నాయకుడిగా గుర్తింపు పొంది వారు చివరిదాకా కూడా అహర్నిశలు పేద ప్రజల పట్ల, రైతుల పట్ల, కార్మికుల పట్ల అనేక ప్రజా ఉద్యమాలని ముందుకు తీసుకుపోయి ఈ ప్రపంచంలో మానవుని విముక్తి కోసం సమసమాజ మార్పు జరగాలి, సోషలిజం తప్ప మరొక మార్గం లేదని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి ఆశయాలతోటి వారు ముందుకు సాగారు.